Hi friends, welcome to the Geeta Vloggers. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎన్టీఆర్ గులాబ్ జామ్స్. నేను ఎన్టీఆర్ తీసుకున్నాను, మీకు ఇష్టమైన బ్రాండ్ మీరు తీసుకోండి. గులాబ్ జామ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. ఇది దీని క్వాంటిటీ వచ్చేసి 100 grams ఉంది. 100 grams తో ఏ విధంగా గులాబ్ చేస్తున్నాము, గులాబ్ జామ్స్ చేసుకున్నాం అనేది చూద్దాం. ముందుగా ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ అంతా ఊరికే పిండిని మాత్రమే ఒకసారి మెదుపుకోండి. ఉండలు ఏమైనా ఉంటే అవి లేకుండా బాగా స్మూత్గా చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గోధుమ పిండిలాగా అంటే మరీ అంత గట్టిగా ఇది కాకుండా కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే గులాబ్ జామున్లు మంచి టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము. శారీ కుచ్చులు కూడా వేస్తాము, ఆ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. వాటర్ ఒకేసారి వేసేయకండి, కొంచెం కొద్ది కొద్దిగా తీసుకొని పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది, లేకుంటే వాటర్ ఎక్కువ పడిపోతే రౌండ్స్ అనేది చక్కగా నీట్గా రాదు. ఉండలు లేకుండా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా ఊరికి ఆ విధంగా కొద్దిగా పిండి తడిచేటట్లు వేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండిలాగా మరీ ముద్దగా అవ్వాల్సిన అవసరం లేదండి. పిండి మొత్తం ఒక గ్యాప్ లేకుండా నీట్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కలుపుతాము. ఇది 100 grams ఉంటుంది పిండి. 100 grams వరకు తీసుకోవచ్చు, కానీ కొంచెం స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నాను. ఈలోపు మనం ముందు షుగర్ సిరప్ కొన్ని పెట్టేసుకున్నాం,
వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాము. ఓకే అండి, పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం సిరప్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. మనం 3 గ్లాసులతో 1.5 గ్లాస్ చక్కెర తీసుకుంటున్నాము. కొంచెం తక్కువే తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. లేదు నేను తీపి ఎక్కువగా తినాలి అనుకుంటే 3 గ్లాసులతో 2 గ్లాసులు తీసుకోండి. ఈ గ్లాస్తో ఎంత చక్కెర అయితే తీసుకున్నారో దానికి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ తీసుకోండి. అంటే నేను 1.5 గ్లాస్ చక్కెర అంటే 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. స్టవ్ పైన ఉంటే చాలు, తర్వాత దించేసుకోవచ్చు. 2 ఇలాచీ వేసుకుని సిమ్లో పెట్టేసుకోండి. ఇలాచీ 2 వేసుకున్నాక సిమ్లో పెట్టేసేయండి. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం గులాబ్ జామున్ రౌండ్గా చుట్టేసుకున్నాం. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మళ్ళీ గోరి పిండిలాగా రౌండ్గా తీసుకొని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రౌండ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒక గోల్ గుండు సైజ్ మ్యాన్ తీసుకోండి, సరిపోతాయి. మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు బాగా ఉండుతాయి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి, అన్ని రౌండ్స్గా చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. పిండి ఈ విధంగా చేతికి అంటుకోకుండా వస్తే మీరు మంచిగా పర్ఫెక్ట్గా కలిపినట్టు పిండి చేతికి అంటుకుంటుంది అంటే వాటర్ ఎక్కువగా వేసారు అని అర్థం. వీలైనంత వరకు కొన్ని కొన్ని ఆ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఒకసారి షుగర్ సిరప్ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాం. కొద్దిగా లైట్గా ఉందండి, అది కూడా కరగనిచ్చేయండి. చక్కెర పక్కన రెడీ అయిపోయింది, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఎక్కడైనా కొంచెం పగుళ్ళు అట్టుంటే అది ఆయిల్లో వేగేటప్పుడే చీలిపోతాయండి. పగుళ్ళు లేకుండా చూసుకోండి, రౌండ్గా తిట్టుకోండి.
డీప్ ఫ్రై చేసుకో. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరియు ఎక్కువ పోగొచ్చే విధంగా వేడి కాబట్టి మీడియం సైజ్లో వేడైతేనే గులాబ్ జామ్స్ వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసేస్తాం. మరీ ఎక్కువ ఆయిల్ అయితే మాడిపోతాయి, లోపల అలాగే ఉండిపోతుంది పచ్చి పచ్చిగా. ఓకే, ఆయిల్ వేడైంది. ఇంకా వేసుకున్నాం. జాగ్రత్తగా వేసుకుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూసారు, అప్పుడే కొంచెం ఎక్కువ మనం చేసిన టైకి కొంచెం పెద్దగా అయ్యాయి. ఇవ్వకు చివరి సిరప్ చల్లగా అయిపోయింది, కొద్దిగా సింగ్లో పెట్టుకొని వేట్ చేస్తున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం మేము చేస్తాము, అందుకు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకాసేపు ఒక 2 మినిట్స్ పెట్టేద్దాం. ఓకే, సరిపోతుంది కలరు. మరీ ఎక్కువైతే మారిపోతాయి. షుగర్ సిరప్ ని సింగ్లో పెట్టాం కదా, వేడైంది కాస్త. ఇవన్నీ అందులో వేసేసుకున్నాం. సిరప్ ఆఫ్ చేసుకోండి. వేడైతే సరిపోతుంది.
డైరెక్ట్గా అందులో వేసేసుకోండి. అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ముందు వేసినప్పుడే కొంచెం బాగా ఉబ్బేయించండి. మరి చిన్న సైజు అనుకుంటున్నారా? మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి. పిల్లలు ఉండేవాళ్ళు మాత్రం చిన్న సైజు చేసుకున్నదే బెటరు, వేస్ట్ కాకుండా. అలా కావాలనుకుంటే ఇంకోటి తినచ్చు. సగం తినేసి సగం వేస్ట్ చేసేసి ఇవి లేకుండా ఈ విధంగా చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. ఒక 20 మినిట్స్ ఈ విధంగా వదిలేసేయండి. తర్వాత గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. 1 సెకండ్. హ్యాపీ దివాళి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.